తెలుగు సినిమాల్లో నటించిన చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు హీరోలు హీరోయిన్లు అయిపోతున్నారు. వీళ్ళల్లో సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే చాలా తక్కువ మంది అనే చెప్పాలి. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా ఏంజిల్ అనే సినిమా 3వ తేదీన విడుదల కాబోతుంది. ఇందులో హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న నాగ్ అశ్విన్ తెలుగు ప్రేక్షకులకు చాలా సుపరిచితుడు. ఇతడు చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఓ ఊపు పేసాడనే చెప్పాలి. ముఖ్యంగా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో వెంకటేష్ కు కొడుకుగా నటించి విపరీతంగా అలరించాడు. నాగ్ అశ్విన్ సింధూర పువ్వు సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన కృష్ణారెడ్డి కుమారుడు. 2015లో హీరోగా వినవయ్య రామయ్య అనే సినిమాను చేశాడు, కానీ అది అనుకున్నంత మేర సక్సెస్ సాధించలేదు. 3వ తేదీన ఏంజిల్ సినిమాతో మరోసారి హీరోగా వెండితెరపై తలుక్కున మెరవబోతున్నాడు. మరి ఈసారి 3వ తేదీన ఏంజిల్ సినిమాతో మన ముందుకు వస్తున్న నాగ్ అన్వేష్ సక్సెస్ సాధించాలని ఆశిద్దాం.